ఒక ఆణిముత్యం బయటికి వచ్చి ఇవాళ నా పెద్దపల్లి ప్రజలకు నేను కూడా అండగా ఉంటా అని చెప్పి వచ్చినటువంటి బిడ్డ వంశీకృష్ణ. మీ అందరికీ తెలుసు సోదరులారా, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ 13 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడమ్మా. ఈ దేశంలో నా ప్రజలకు స్వాతంత్రం కావాలని 13 ఏళ్ల పాటు దేశం జైల్లో ఉన్నాడు. ఇందిరాగాంధీ ఈ దేశ ప్రజల కోసం, దేశం కోసం ఒళ్ళంతా జల్లెడ తూట్లు తూట్లుగా పేల్చేస్తే కూడా ఆ తల్లి కుటుంబం నుంచి పారిపోలే, తన కొడుకుని పంపించింది మళ్ళా బిడ్డ వీళ్ళని కాపాడాలని చెప్పి. రాజీవ్ గాంధీ వస్తే రాజీవ్ గాంధీని బాంబులు పెట్టి ఉగ్రవాదులు చునాచునకలు చేసి పారేస్తే ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని ఆ తల్లి సోనియా గాంధీ చిన్నపిల్లల్ని వేసుకొని ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా ఈ దేశ ప్రజల కోసం పంపించింది ఆ తల్లి సోనియా గాంధీ గాని నా కుటుంబం కోసం కాదు అనేటువంటి ఆ సోనియా గాంధీకి అమ్మా ఒక్క చిన్న ఇల్లు కూడా లేదమ్మా. ఇప్పటి వరకు ఒక చిన్న ఇల్లు కూడా లేదు సోనియా గాంధీకి. ఇవాళ భారతదేశంలో గాంధీ కుటుంబం ఎట్లయితే ఈ దేశ రక్షణ కోసం తమ జీవితాలను అర్పణం చేసిందో ఈ పెద్దపల్లి కోసం కూడా వివేక్ వెంకట స్వామి కుటుంబం కూడా అంతే కష్టపడుతూ మేము ఎందుకు వస్తా ఉంది సోదరులారా. అంతేకాదమ్మా, రేపు పొద్దుగాలు వస్తారు, మాయమాటలు చెప్తారు, ఎన్నో విషయాలు చెప్తారు. అమ్మా ఒక మాట చెప్పండి, మనము ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరం కూడా ఎన్నడో నాడు చనిపోతాం తల్లి, అందరం చనిపోతాం, కానీ మనం చచ్చిపోయేటప్పుడు లెక్క ఉంటుంది మంచెంత చేసిండు చెడెంత చేసిండని. అవో గా లెక్క కోసమమ్మా, మేము మంచి చేసి మేము చనిపోతే రేపు పొద్దున మా సావులకు 100,000 మంది రావాలనేది మా కోరిక తల్లి. అంతకు మించిన కోరికలు ఏముంటాయి మీ ఒక్కసారి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను.